విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటల్లో జీడి మామిడిది ప్రత్యేక స్థానం. అలాంటి జీడి మామిడిని ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా తీర ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ తోటల నుంచి హెక్టార్కు 2000 నుంచి 2500 కిలోల దిగుబడి సాధించే అవకాశం ఉన్నప్పటికీ మన రైతులు పొందుతున్నది కేవలం 1000 కిలోలు మాత్రమే. ఇందుకు ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే మొక్కల ఎంపిక, సాగు యాజమాన్య పద్ధతుల పట్ల రైతులకు అవగాహన లేకపోవడమే. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నూతనంగా ఈ తోటల పెంపకం చేపట్టే రైతులు ఎంచుకోవాల్సిన రకాలు, యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గిరాకీ ఉన్న వాణిజ్య పంటగా గుర్తింపు పొందింది జీడి మామిడి. దేశవ్యాప్తంగా 1,40,000 హెక్టార్లలో సాగు చేయబడుతూ ఏటా 5,168 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీర ప్రాంత భూముల్లో సుమారు 1,27,000 హెక్టార్ల విస్తీర్ణంలో జీడి మామిడి సాగవుతుంది. విస్తీర్ణం అధికంగా ఉన్నా సగటు దిగుబడి చాలా తక్కువ ఉండడంతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. ఇందుకు కారణం అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోలేకపోవటమే. ప్రస్తుతం అధిక దిగుబడులనిచ్చే రకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నూతనంగా జీడి మామిడి తోటలు పెట్టుకునేవారు ఎలాంటి రకాలను ఎంచుకోవాలి, వారు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సత్తిబాబు. ముఖ్యంగా ఈరోజు జీడి మామిడిలో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా మన ఉత్తర కోస్తా జిల్లాలైన మనకి విశాఖపట్నం జిల్లాలు ప్లస్ శ్రీకాకుళం విజయనగరం జిల్లా అయినప్పటికీ మనకి ఈ జీడి మామిడి సాగు ఎక్కువ సాగు చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 1,26,000 హెక్టేర్లో ఈ జీడి మామిడిని సాగు చేస్తున్నాము. దీన్ని సాగు చేస్తూ దీనికి దిగుబడి 88,000 టన్నులు దిగుబడి సాధిస్తున్నాం. కానీ సరాసరి ఉత్పత్తికి వచ్చినప్పటికీ ఒక ఎకరాకి దిగుబడి 250 కిలోలు మాత్రం రైతు సాధిస్తున్నారు. దీని గల కారణాలు ఏమిటంటే రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించుకోలేకపోవడం, అలాగే రైతులు సరైన రకాన్ని ఎంచుకోలేకపోవడం, అలాగే రైతులు పాత జీడిమాడ తోటల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఈ మనకు సరైన దిగుబడి సాధించుకోలేకపోతున్నాము. సరిగా చూసుకున్నట్లయితే ఒక జీడి మామిడి ఒక మంచి రకం చూసుకున్నట్లయితే మనకి చెట్టుకి 20 కిలోల దిగుబడి శక్తి ఉంటుంది ఆ మొక్కకి. జీడి మామిడి రైతులు ముఖ్యంగా ఈ సాగు చేయడానికి ఎర్ర నేలలు, ఇసుక నేలలు, అలాగే ఎర్రగర్మాలు చాలా అనుకూలము. దీని యొక్క నేల ఉదజన చూసుకున్నట్లయితే 6.5 నుంచి 7 మనకు అనుకూలము. ఈ ఉదజన చూసుకు ఎలా ఉన్నప్పుడు మన భూమిలో ఉన్న పోషకాలు ఎక్కువ లభ్యమయ్యి చెట్లు బాగా పెరుగుతాయి. అలాగే వాతావరణం చూసుకున్నట్లయితే గాల్లో తేమ ప్లస్ సూర్యరశ్మి ప్లస్ ఎక్కువ ఉండటం వల్ల ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. అలాగే ముఖ్యంగా రైతులు ఈ జీడి మామిడి అంట్లు ఎంపికల్లో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అధిక దిగుబడిని ఇచ్చే రకాలు ఉన్నాయి, అధిక దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి. కాబట్టి రైతులు ఖచ్చితంగా మనకి అధిక దిగుబడి రకాలైన BPP-6 మరియు అధిక దిగుబడిని ఇచ్చే సంకరజాతి రకాలైన BPP-8 మరియు BPP-9 మనం ఎంచుకోవాలి. ఈ BPP-6 యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే మన గింజ బరువు 6 గ్రాములు ఉండి వీటి యొక్క చెట్టు సరాసరి దిగుబడి 15 కిలోలు ఇస్తుంది. అలాగే దీనికి పప్పు శాతం 21% ఉంటుంది. అలాగే BPP-8 అన్నది సంకరజిత రకము. ఇది ఇంచుమించు దీని గింజ బరువు 8.5 గ్రాములు బరువు ఉంటుంది. దీని చెట్టు యొక్క చెట్టు దిగుబడి సరాసరి 25 కిలోలను ఇస్తుంది. అలాగే పప్పు శాతం చూసుకున్నట్టు 27% పప్పు శాతం వస్తుంది. అలాగే మూడో రకమైన హైబ్రిడ్ అయినటువంటి మరి BPP-9 మన దీని యొక్క గింజ బరువు 7.2 గ్రాములు బరువు ఉంటుంది. అలాగే దీని యొక్క చెట్టు సరాసరి దిగుబడి ఇంచుమించు 24 కిలోలు వస్తుంది. అలాగే దీని పప్పు యొక్క శాతం 24% ఉంటుంది. బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. ఇలా ఎంచుకున్న మొక్కలను మనకి వర్షాకాలమైనటువంటి జూన్ జూలైలో నాటుకోవాలి. వరుసకి మధ్య 7 మీటర్ల దూరము, అలాగే మొక్కలకి మొక్కల మధ్య 7 మీటర్ల దూరం ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఈ మొక్కలను ఎకరాకి 80 మొక్కలు పడతాయి. కాబట్టి ఈ విధంగా మనం నాటుకోవాలి. ఇలా నాటిన తర్వాత నీటి యాజమాన్యం ఖచ్చితంగా మనకి చిన్న మొక్కలు కాబట్టి వాటికి తూచ తప్పకుండా మనకి నీరు మనం డ్రిప్ ద్వారా నీరు అందించినట్లయితే మొక్కలు బాగా పెరిగి వేపుగా పెరిగి మంచి సౌకర్యం కలుగుతుంది. జీడి అంటు మొక్కలను పొలంలో నాటిన తర్వాత మొదటి 2 సంవత్సరాలు తప్పక నీటి వసతి కల్పించాలి. పిందే కాయ పెరిగే సమయంలో నీరు పెడితే కాయ గింజ సైజు పెరిగి దిగుబడులు పెరుగుతాయి. డ్రిప్ ద్వారా నీరిస్తే 60% వరకు నీటి ఆదా అవుతుంది. సాధారణంగా జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షంలో పూత మొదలవుతుంది. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
జనవరి మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు ఈ పుష్పాలు వస్తాయి కాబట్టి మరి ఈ పుష్పాలు కూడా మూడు దశల్లో వస్తాయి మూడు దశల్లో వస్తాయి కాబట్టి మొదటి దశలో మనకి వచ్చిన పుష్పాలన్నీ మగ పుష్పాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క పుష్పాలు మనకి పనికిరావు అలాగే రెండో దశలో వచ్చిన పుష్పాలు ద్విలింగ పుష్పాలు ఉంటాయి కాబట్టి ఈ దశ అనేది చాలా ముఖ్యమైన దశ కాబట్టి రైతు సోదరులు ఈ దశను మనం చాలా బాగా కాపాడుకోవాలి ఈ దశలో ప్రతి పుష్పగుచ్చంలోని ఇంచుమించు మనకి 600 నుంచి ఒక 2600 వరకు వందల పుష్పాలు ఉంటాయి కాబట్టి దీంట్లో 90% మగ పుష్పాలే ఉంటాయి మిగతావన్నీ కూడా మిగతా 10% ద్విలింగ పుష్పాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు ఈ పుష్పాలను మనం కాపాడుకోవాలి మూడో దశలో వచ్చిన పుష్పాలు మాత్రం అన్ని మగ పుష్పాలు వస్తాయి కాబట్టి మూడో దశలు మనకు అంత ముఖ్యమైనది కాదు కాబట్టి రెండో దశని మాత్రం బాగా కాపాడుకోవాలి కాబట్టి రైతు సోదరులు నీటి యాజమాన్యం ఖచ్చితంగా మనకి ఫిబ్రవరి మంత్లో మనకి డ్రిప్ ద్వారా నీరు వారానికి 4 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా నీరు అందించినట్లయితే ఈ గింజ యొక్క పిండి రాలిపోవడం కానీ గింజ బరువు పెరగడం కానీ మనకి బాగా జరుగుతుంది అలాగే ఈ గింజ బరువు పెరగడానికి రైతు సోదరులు ఖచ్చితంగా ఈ దశలో మనకి మల్టీకే అనగా 13045 మల్టీకే అని అంటాము ఇది 5 గ్రాములు ఒక నీటి కలిపి పిచికారి చేసినట్టయితే ఈ గింజ యొక్క బరువు బాగా పెరిగి మనకి అధిక దిగుబడులు కూడా సాధించుకోవచ్చు మనకి 3 సంవత్సరాలు దాటిన తర్వాత కాపుకి మనకి వస్తాయి కాబట్టి మొదట్లో కాపు అంత బాగా కనిపించకపోయినా సరే మనకి 8 నుంచి 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్కొక్క చెట్టుకి ఖచ్చితంగా మనకి బీపీ పెయిట్ నుంచి 20 కిలోలు దిగుబడినిస్తుంది ఇంచుమించు ఒక ఈ విధంగా సాధిస్తే ఇంచుమించు 1200 కిలోలు ఒక ఎకరాకి సాధించుకోవచ్చు 1200 కిలోలు అంటే రైతు బాసులు అని 15 బస్తాలు వస్తాయి ఒక్కొక్క బస్తా బరువు ఇంచుమించు చూసుకున్నట్టయితే మనకి 80 కిలోలు ఈ 80 కిలోలు ఇంచుమించుగా ఒక గింజ బరువును పెట్టి గింజ యొక్క సైజును పెట్టి మనకి వచ్చే వర్తకులు ఒక బస్తాకి ఇంచుమించి 8000 నుంచి 12000 వరకు కూడా మంచి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది కాబట్టి ఒక ఎకరాకి ఈ విధంగా తూచా పట్టకుండా తప్పకుండా రైతులు పాటించినట్లయితే ఒక ఎకరాకి ఇంచుమించు 120000 వరకు కూడా మనకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జీడిమామ రైతులు ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటించవలసిందిగా నేను కృషి విజ్ఞాన కేంద్ర తరపు నుంచి ఒక శాస్త్రవేత్తగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను జీడి తోటల్లో నాటిన 5వ సంవత్సరం నుండి ప్రతి చెట్టుకు 8 నుండి 10 కిలోల జీడి పిక్కల దిగుబడి వస్తుంది సంవత్సరానికి 15 కిలోల దిగుబడినిచ్చే సామర్థ్యం ప్రతి చెట్టుకు ఉంది ఎకరాకు కనీసంగా 100000 రూపాయల నికర రాబడిని సాధించే వీలుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు ఏటా తోటల యాజమాన్యంలో సకాలంలో సరైన చర్యలు చేపట్టాలి